हाई लविंग एंड केयरिंग पेरेंट्स वेलकम बैक टू अम्म चिट्कालु चिन्नारुला वेट गेन सीरीज डे 11 की सादर स्वागतम अंडी मीरु कूडा ई वेट गेन सीरीज लो पाल्गोनाली अंटे ई अम्म चिट्काले चैनल नी सब्सक्राइब अवटम पक्कन उन्न गंट सिंबल नी क्लिक चेसी ऑल अने ऑप्शन नी सेलेक्ट चेसुकोवडम वल्ल नेनु रोजुकु ओक वीडियो चेप्पिन ई वेट गेन सीरीज लो पोस्ट चेस्तू उन्नानन्नमाट आ वीडियोस नेनु पेट्टिन वेंटने मीकु नोटिफिकेशन रूपंलो वच्चेस्तायि मीरु फस्ट चूसेयोच्चु अलागे वीडियो एला उंदी एंटी अनेदी मीरु कामेंट कूडा चेसेयोच्चंडि ई रोजु वीडियो वच्चेसरिकि చూస్తుంటేనే అద్దరిపోతుంది కదా చాలా బాగుంటుంది ఎమ్మీగా ఉంటుందండి ఈ సమ్మర్ సీజన్లో మన చిన్నారులకి అద్దరిపోతుంది అనమాట ఈ జ్యూస్ అనేది వాళ్ళు కూల్ అవుతారు అలాగే తల్లిదండ్రులకి మెయిన్గా మదర్స్కి ఏమి ఉంటుంది అంటే చిన్నారులు వెయిట్ గెయిన్ అవ్వాలి వెయిట్ గెయిన్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటాం కదా మనం కూడా సాటిస్ఫై అవుతాం ఎందుకంటే ఇది చిన్నారులు సాటిస్ఫై అవుతారు అలాగే పేరెంట్స్ మెయిన్గా మదర్స్ మనము కూడా సాటిస్ఫాక్షన్ ఇచ్చే జ్యూస్ అనమాట అది కూడా 1 మినిట్లోనే అయిపోతుందండో ఎక్కువ టైం కూడా పట్టదు 1 మినిట్లోనే మనం ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అంతేకాకుండా ఇంకొక విషయం నాకు బాగా నచ్చింది ఏంటి అంటే చిన్నారులకి మనం ఎప్పుడు రోజుకు ఒకే రకమైన పాలు ఇచ్చేస్తూ ఉంటాం కదా సో అలా కాకుండా మీ చిన్నారులకి పాలు రోజు ఇచ్చేదానికన్నా ఒక్కొక్కసారి ఇది కూడా ట్రై చేయండి కొంతమంది చిన్నారులు పాలు అస్సలు ఇష్టపడరు కదా అలాంటి చిన్నారులకి అయితే ఇది ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనండి ఎందుకు అంటే అసలు వాళ్ళకి పాలు స్మెల్ కూడా తెలియదు అలాగే ఇది వాళ్ళు జ్యూస్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి పిల్లకాయలు లాగిచ్చేస్తారు 100% నాకైతే నమ్మకం ఉంది మీ చిన్నారులకి ఖచ్చితంగా ఈ జ్యూస్ మాత్రం తయారు చేసి పెట్టండి ఇది ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం చూసేద్దామా వీడియో నచ్చినట్లయితే రెండో ఖచ్చితంగా లైక్ బటన్ మాత్రం ప్రెస్ చేయకుండా ఉండొద్దే వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఇక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత అప్పుడు మనం ఒక 10 ఆల్మండ్స్ ఉంటాయి ఇవి 10 ఆల్మండ్స్ని ఫ్రై చేసుకుందాం ఇవి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వుదాం ఈ బాదం పప్పు కొద్దిగా వేగాయి కదా ఇప్పుడు మనం 10 క్యాషూను కూడా వేసుకుందామండి అలాగే స్వీట్నెస్ కోసం అలాగే వెయిట్ గెయిన్ కూడా ఈ కిస్మిస్ అనేది ఉపయోగపడుతుందండి ఇవి నేను 20 వేసుకుంటున్నాను 20 వేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే నేను ఇందులో ఎక్స్ట్రాగా షుగర్ లాంటిది ఏమి యాడ్ చేయట్లేదు కాబట్టి నేను ఇక్కడ 20 కిస్మిస్లు యాడ్ చేసుకున్నాను అన్నమాట స్టవ్ని అయితే ఆఫ్ చేసుకున్నామండి కిస్మిస్లకి ఈ వేడే సరిపోతుంది అనమాట ఎందుకంటే ఎక్స్ట్రాగా అయినా సరే అవి పాడైపోతాయి సో ఈ వేడి సరిపోతుంది కాబట్టి నేనైతే స్టవ్ని ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం మిక్సీ గ్రైండర్లో మనం డ్రై ఫ్రూట్స్ని చక్కగా గీలో ఫ్రై చేసుకున్నాం కదా వీటిని యాడ్ చేసుకుందాం నేను కాసేపు చల్లారనిచ్చానండి చల్లారనిచ్చిన తర్వాత ఇందులో యాడ్ చేసుకుంటున్నాను అనమాట నిన్న వెయిట్ గెయిన్ సిరీస్లో మీకు పీనట్స్ బటర్ చూపించాను చూసారా దాన్ని నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను పీనట్స్ బటర్ 1 ఫుల్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి ఈ పీనట్స్ బటర్ మాత్రం మీ చిన్నారులకి అలవాటు చేయండి మీరు ఇందులోనే కాదు బ్రెడ్తో అయినా ఇవ్వచ్చు అనమాట ఎందుకంటే ఈ పీనట్స్ బటర్ యూజ్ చేయటం వల్ల హెల్దీ వెయిట్ అవుతారు అలాగే వచ్చే ఫ్యాట్ కూడా ఏంటంటే హార్ట్కి చాలా మంచి ఫ్యాటే వస్తుంది అనమాట అందుకనే మ్యాక్సిమం మీ చిన్నారులకి పీనట్స్ ఇష్టమైతే కనుక ఇది మీరు యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు నేను ఒకసారి వీటిని గ్రైండ్ చేసుకుంటాను అలాగే కాచి చల్లార్చిన పావు సిరి గ్లాసుడు పాలను కూడా ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నానండి ఉండి చక్కగా రెడీ అయిపోయింది కదా మనం వడగట్టుకోవాలన్నమాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నారు చూసారండి ఆ డ్రై ఫ్రూట్స్ నలిగాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు పాలు పోయిండండి ఒకవేళ ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అయ్యి ఇది కంటైనర్ కనుక పెద్దదైందనుకోండి కొన్ని మిక్సీ జార్స్ ఏంటంటే నలగవు అనమాట అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే కొద్ది కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ వెళ్ళండి అప్పుడు నలిగిపోతాయి ఇప్పుడైతే నేను వీటిని వడగట్టుకుంటున్నాను ఇందులో ఇంకాస్త స్వీట్నెస్ పెంచాలి అంటే అయితే బ్రౌన్ షుగర్ యాడ్ చేయండి 2 టేబుల్ స్పూన్స్ ఓ 3 టేబుల్ స్పూన్స్ సరిపోతాయి ఒకవేళ న్యాచురల్ స్వీట్నెస్ యాడ్ చేద్దాం అనుకుంటే నేను అక్కడ పీనట్స్ బటర్ యాడ్ చేశాను కదా ఆ పీనట్స్ బటర్ బదులు మీరు బనానానైనా యాడ్ చేయొచ్చు అనమాట బనానా అయితే న్యాచురల్ స్వీట్నెస్ అలాగైనా మీరు ట్రై చేయండి ఒకసారి మీరు బనానా వేసుకోండి ఇంకొకసారి పీనట్స్ బటర్ వేసుకుని చేయండి పీనట్స్ బటర్ యాడ్ చేసినప్పుడు ఏంటంటే కొద్దిగా మీకు స్వీట్నెస్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట అప్పుడు మీరు బ్రౌన్ షుగర్ని ఉపయోగించుకోవచ్చు చాలా బాగుంటుంది ఎమ్మీగా ఉంటుందండి పక్కాగా మీ చిన్నారులకి అయితే ఇది మాత్రం ఇవ్వకుండా అయితే ఉండొద్దండి ఈ సమ్మర్ సీజన్లో అద్దరిపోతుంది ఇదండి ఈరోజు వీడియో వచ్చేసరికి
నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ బటన్ మాత్రం ప్రెస్ చేయకుండా ఉండొద్దే. ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ అవటం పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేను మళ్ళీ రేపొద్దునే వచ్చే వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బై బాయ్. అమ్మ చిట్కాలు బై డిప్టీ.